హాలీవుడ్ మూవీస్. హాలీవుడ్ మూవీస్ అంటే మనలో చాలా మందికి బాగా ఇష్టం. ముఖ్యంగా వాళ్ళ హై కాన్సెప్ట్ ప్లాట్ లైన్స్ అండ్ హై లెవెల్ స్టోరీ టెల్లింగ్ మనల్ని ఇంకా ఆకట్టుకుంటుంది. ఆ స్టీరియో టైప్స్ ని బ్రేక్ చేస్తూ న్యూ కైండ్ ఆఫ్ ఫిలిం మేకింగ్ కి ఎప్పటికప్పుడు చాలా ఫాస్ట్ గా అప్డేట్ అవుతుంటారు హాలీవుడ్ ఫిలిం మేకర్స్. అండ్ ఆడియన్స్ కూడా అంతే త్వరగా అడాప్ట్ చేసుకుంటారు న్యూ కంటెంట్ ని. మరి ఆ స్టీరియో టైప్స్ ని బ్రేక్ చేస్తూ వచ్చిన మూవీ ఏంటో చూడాలంటే లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. అది 1992. ఆ ఇయర్ సెప్టెంబర్ మంత్ లో వేరే నోటెడ్ ఇంకా క్రేజ్ ఉన్న హాలీవుడ్ ఫిలిమ్స్ తో పాటు ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా ఒక ఇండిపెండెంట్ ఫిలిం. ఆ సినిమా గురించి ఎవరికి పెద్దగా తెలియదు. రిలీజ్ దగ్గర పడుతున్నా ఎవరికి ఆ సినిమా అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఆ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయిన ఫస్ట్ డే పెద్దగా ఆ సినిమాని పట్టించుకునే నాదుడే లేడు. ముందు క్రిటిక్స్ రివ్యూ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఒకటి, ఈ సినిమా డైరెక్టర్ పేరు గుర్తుంచుకోండి, తర్వాత చాలా పెద్ద సౌండ్ చేస్తాడు అన్నాడు. ఒకటి, సినిమా బొక్కలా ఉంది, మొత్తం వయలెన్స్, బ్లడ్, గన్స్, బ్యాడ్ బాయ్స్, సినిమాలో ఒక అమ్మాయి కూడా లేదు, చాలా బోర్ కొట్టింది సినిమా అన్నాడు. ఒకటి కల్ట్ అన్నాడు, ఒకటి ఫ్లాప్ అన్నాడు, ఒకటి మోస్ట్ వైలెంట్ ఫిలిం ఆఫ్ ద ఇయర్ అన్నాడు, ఒకటి మోస్ట్ డిస్టర్బింగ్ ఫిలిం ఆఫ్ ద ఇయర్ అన్నాడు, ఒకటి దయ్యాలు లేవు కానీ హారర్ ఫిలిం అన్నాడు, ఒకటి ఇలాంటి సినిమా మళ్ళీ రాదు అన్నాడు. అరే ఏంట్రా బాబు మీల్లుల్లి, మీరు చెప్పడమేమో కానీ మేమే వెళ్ళి చూసుకుంటామని మెల్లగా జనాలు కూడా థియేటర్స్ కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. థియేటర్స్ కి వెళ్ళిన చాలా మంది బయటికి వచ్చి సినిమా గురించి, సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. అప్పుడు మొదలుపెట్టి ఆ సినిమా గురించి ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఇంకా అలాగే మాట్లాడుకుంటున్నారు. ఇట్ రీడిఫైన్ ద స్క్రీన్ ప్లే, ఇట్ రీడిఫైన్ ద స్టోరీ టెల్లింగ్, ఇట్ రీ ఇన్వెంటెడ్ ద వయలెన్స్, ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఎ క్రేజీ డైరెక్టర్ హూ ఇస్ అ గాడ్ ఆఫ్ మెనీ ఫిలిం మేకర్స్. It is a cult classic and one of the best independent film ever made in the world cinema. The film is Reservoir Dogs, directed by Quentin Tarantino. Quentin Tarantino Hollywood lo one of the most successful craziest director. Aina work tho Hollywood lone kaakunda cinema enta dooram aithe velthundo anta dooram per sampaichukunnadu. Reservoir Dogs ani ee movie okay box lo fix chesunna zone of film aithe kaadu. It break all kind of stereotypes. Idi oka kind of heist film but which was filled with so many motifs like violent crime, pop culture, profanity and especially non-linear storytelling. And emotives అని లేటర్ మన టారెంటీనో హాల్ మార్క్స్ అయిపోయాయి. ఆయన సినిమా అంటే పక్కా ఈమోటివ్స్ అని ఫిలిం లో ఇన్కార్పొరేట్ అయి ఉంటాయి. నాన్ లీనియర్ సినిమాని ఇంత బాగా యూజ్ చేసుకున్న వన్ ఆఫ్ ద స్టార్టింగ్ ఫిలిం ఇది. ఈ సినిమాకి థియేటికల్ రిలీజ్ అయినప్పటికన్నా టారెంటీనో నెక్స్ట్ ఫిలిం పల్ప్ ఫిక్షన్ రిలీజ్ అయ్యాక ఈ మూవీకి ఇంకా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ వచ్చింది. మన తెలుగులో కేర్ ఆఫ్ కంచర్పాలెం ఎలాగైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండిపెండెంట్ ఫిలిం ఎవర్ మేడ్ ఇన్ ఇండియా అనుకుంటున్నామో, ఇంకా ఆ సినిమా వచ్చాక ఎలాగైతే చాలా మందికి ధైర్యం వచ్చి ఇండిపెండెంట్ ఫిలిమ్స్ తీయడం స్టార్ట్ చేశారో మనం చూసాం. రీసెంట్ ఎగ్జాంపుల్ సినిమా బండి. ఆ సినిమా గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, చూసేయండి. అలాగే రిజర్వాయర్ డాగ్స్ కూడా అలాంటి ఒక పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. న్యూ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ తో ఆ రోజుల్లో సవాల్ విసిరింది. చాలా మంది ఫిలిం మేకర్స్ కి టారెంటీనో ఒక పెద్ద ఇన్స్పిరేషన్. మన ఇండియాలో కూడా ఆర్జీవి, అనురాగ్ కశ్యప్, కార్తిక్ సుబ్బరాజ్, సుధీర్ వర్మ వీళ్ళల్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ని క్లియర్ గా చూస్తాం. అండ్ వాళ్ళు చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు, ఈ ఫిలిం ని మిస్ అయితే చాలా మిస్ అయినట్టే. 1992 లో వచ్చిన ఫిలిం కదా, ఏం బాగుంటుంది అనుకుంటున్నారేమో, చూసాక టైమ్లెస్ ఫిలిం అని మీరే అంటారు. టారెంటీనో రిజర్వాయర్ డాగ్స్ తో స్టార్ట్ చేసిన జర్నీ మన వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ వరకు మ్యాడ్నెస్ టు పీక్స్ గా నడిచింది ఆయన క్రేజ్, ఇంకా ఆయన ఫిల్మ్ మేకింగ్. టారెంటీనో ఫస్ట్ నుండి ఒక 10 ఫిలిమ్స్ చేసి తర్వాత రిటైర్ అవుతాను అని చెప్పేవాడు. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ ఆయన 10th ఫిలిం. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ రీసెంట్ గా హింట్ ఇచ్చాడు రిటైర్మెంట్ కి. కానీ చాలా మంది ఫ్యాన్స్ ఇంక్లూడింగ్ మేము కూడా ఇంకొక మూవీ తీస్తే టారెంటీనోని వన్ లాస్ట్ టైం సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. హోప్ హీ విల్ మేక్ వన్ లాస్ట్ ఫిలిం. టారెంటీనో మళ్ళీ సినిమా తీసినా తీయకపోయినా ఎండ్ ఆఫ్ ది ఎరా మాత్రం కాదు. ఆయన ఇచ్చిన ఇంపాక్ట్, ఆయన వల్ల వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ చాలా మంది ఫిలిం మేకర్స్ లో జీర్ణించకపోయింది. ఆయన వర్క్ ని ఎప్పటికప్పుడు గుర్తిస్తూనే ఉంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాగే డిఫరెంట్ జోనర్స్ నుంచి మూవీస్ ని సజెస్ట్ చేస్తూ ఆ మూవీస్ మీద మా ఒపీనియన్స్ ని షేర్ చేస్తూనే ఉంటాం. సో ఆ వీడియోస్ ని మిస్ కావద్దనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.